కాఠ్మండు కాలోజీ టీని రాష్ట్రం సిద్ధించిన కుట్రలు కుతంత్రాలు ఆగలేదు. సరిహద్దు నేతల తలపోగరు మాటలతో ఎప్పటికప్పుడు సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం జరిగింది. రెండోసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక తెలంగాణ వాదానికి ఆ సెంటిమెంట్కు పెద్దగా స్కోప్ ఉండదని భావించారంతా. ఇకపై జరగాల్సిందంతా అభివృద్ధిపై చర్చ తప్ప సెంటిమెంట్కు తావులేదనుకున్నారు. కానీ తాజాగా ప్రధాని హోదాలో స్వయంగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ బగ్గుమంది తిరగబడింది. పార్టీలకు అతీతంగా జనం రోడెక్కారు. ప్రజాస్వామ్యుతంగా ఏర్పాటైన తెలంగాణపై ఈ కొత్త కుట్రలేంటి అని నిలదీసింది తెలంగాణ. ఉద్యమకాలం నాటి వేడి మరోసారి కనిపించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పలు చోట్ల మోడీ దిష్టబొమ్మలు దహనమయ్యాయి. ప్రధాని తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారని మండిపడ్డారు. జనగాం, సూర్యాపేట లాంటి కొన్ని చోట్ల టీఆర్ఎస్, బీజేపీ మధ్య రణరంగంగా మారింది. జనగాంలో టీఆర్ఎస్ నిరసనలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను ఉరికించి కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉస్మానియా రణరంగంగా మారింది. పాత బస్తీ లాల్ దర్వాజాలోనూ రెండు పార్టీలు గొడవకు దిగాయి. మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో వినియోగించుకుందని చెప్పాలి. మంత్రి కేటీఆర్ పిలుపుతో గులాబీ దండు పెద్ద ఎత్తున రోడెక్కింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మోడీ మాటలపై కదం తొక్కింది. సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క మోడీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు తలకాయలో మెదడుందా? దేశానికి బీజేపీ అసలు ఏం చేసిందని మోడీని ప్రశ్నించారు విక్రమార్క. మొత్తం మీద తెలంగాణపై కుట్రలు చేస్తే తిరగబడతామని మరోసారి సబండ వర్ణాలు నిరూపించినట్లయింది. తెలిసి తెలిసి నరేంద్ర మోడీ ఈ ఇష్యూని ఎందుకు కెలిగినట్లు, బీజేపీ సెల్ఫ్ గోల్ అవుతుందని తెలిసి ఎందుకింత వేగ్ కామెంట్స్ చేస్తున్నారు? ఇవి అర్థం కాక బీజేపీ శ్రేణులు నిరాశలో కూరుకుపోయారు. ప్రధాని వ్యాఖ్యల్ని సమర్థించలేక విమర్శించలేక సతమతమవుతున్నారు బీజేపీ నేతలు. అసలే కేంద్రం బడ్జెట్ లో తెలంగాణకు తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారని టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎదురుదాడికి దిగిన సందర్భంలో సెంటిమెంట్స్ రెచ్చగొట్టడంతో మరింత ఆజ్యం పోసినట్లయింది. చూడాలి మరి ఈ సెంటిమెంట్ కు బీజేపీ ఎలాంటి ఆయింట్మెంట్ పూస్తుందో.